తెలంగాణలో ప్రముఖ ఇంపోర్ట్ సంస్థలలో ఒకటైన కిషన్ లాల్ బలరామ్ సంస్థ వారి విజి సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు మసాలా ఐటమ్స్ అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన పద్ధతిలో అందిస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ కోసం సంప్రదించండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో త్రీ సెవెన్ నైన్ అందరికీ శనార్థుల్లో వాక్మెట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మలన నమ్ముచ్చట్లు పోడు బై మై డాక్టర్ ఫెయిన్లీ రిపోర్ట్ లోకి స్వాగతం వచ్చేసి మీ దీపం కార్తీక దీపం రని పాదపీఠం కర్పూర దీపం అని చెప్పి కార్తీక పూజలు జోరు జోరుగా అవుతా ఉన్నాయి అన్నట్టు ఇక ఇటు అమరావతి పాదయాత్రకి చిన్న బిరేక్ కూడా ఇచ్చిండ్రు మళ్ళీ రేపటికెళ్ళి ఎప్పటి వల్లే కథం దొక్కుతుంది పాదయాత్ర ఇక కార్తీక మాసం పూజల కోసం అని విరామం తీసుకున్నారు మొత్తం మీద ఇక చూద్దాం రారు ఉన్నదో ముచ్చట అమరావతి పాదయాత్ర జర్రంతా ఒక దినం మందం బ్రేక్ తీసుకున్నది ఎట్లా అంటే కార్తీక మాసం పూజలు ఉంటాయి కాబట్టికే అమలక్కలంతా నిండు పూజలు చేసి అమరావతి రాజధాని కల సాకారం కావాలని మొక్కుతున్నారు అందుకొరకే చిన్న బ్రేక్ ఇచ్చిర్రు ఇక ముచ్చట పెడితే ఇటు జగనార్ పోలీసులు మహాపాదయాత్ర కళాకారుల ఆటపాటకు అడ్డంబడి వాళ్ళ బండిని ఎత్తుకపోయిన్రు కానీ కళాకారులు మటుకు నువ్వు మా మైకులు వాహనాలు గుంతుకపోతావేమో గాని నా పాటను ఆపలేవని చెప్పి సర్కార్ సర్కార్కు పాపం సవాల్ వేసిన ఇక ఇయాల్టి ముచ్చట్లేందో ఇందాం రారే న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు ఒక నలభై ఐదు రోజుల పాటు పాదయాత్ర పెట్టింది అమరావతి అది ఐదు కోట్ల ప్రజల కోసం పిల్లల భవిష్యత్తు కోసం చేస్తా ఉన్నారు రైతులు పొలాలు ఇచ్చి నానా బాధలు పడి నానా ఇబ్బందులు పడి రెండు సంవత్సరాలు మట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాని రోడ్ల మీద కూర్చుంటున్నారు ఇవాళ కావాలని ఆపేసి ప్రజలు వర్షం కురిపిస్తా ఉంటే పోలీసులేమో ఏమో రాళ్ల వర్షం కురిపించి మూడు జిల్లాల పోలీసులు దించి ఇవాళ ఇబ్బంది అది సూచనరు కదా అదన్నట్టు ముచ్చట ఇక ఈ ముచ్చట మీద నర్సాపురం ఎంపీ రఘురాములు కూడా అమరావతి మహాపాదయాత్రను అందరూ విజయవంతం చేయాలే రాజధాని కొరకు రణం చేయాలి అని చెప్పి దండిగా అరుచుకున్నాడు గాలిపంక పార్టీ పాలన మీద మాటలు చెప్పుడు మత్పరిచుడు కాదు ఇంత ధరలు పెరుగుతుంటే కేంద్రాన్ని ఎందుకో ప్రశ్నించవు ఇక్కడ ధరలు దించవు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు రఘురాములు ఇనురా ముచ్చట ఏందో ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్కి గతంలో మనకి పదిహేను రూపాయలు వస్తుంది అనుకోండి కేంద్ర ప్రభుత్వం పెంచిన డ్యూటీస్ వలన మనం అదే ముప్పై ఒక్క పర్సెంట్ మీద కూడా ఛార్జ్ చేసినందువల్ల మనకు ఎక్స్ట్రా వచ్చే పది రూపాయలని మీరు తగ్గించవచ్చు కదా ఆ ముప్పై ఒక్క శాతాన్ని ఇరవై ఒక్క శాతానికి తగ్గించవచ్చు కదా మనకు వచ్చే లీటర్ పెట్రోల్ మీద అదే అమౌంట్ మనకు వస్తుంది కదా గతంలో వచ్చే ఆ పదిహేను రూపాయలే మనకు వస్తుంది కదా అబ్బే అలా పెంచారు కాబట్టి సంతోషంగా ఆనందంగా ఇంకా పెంచు ఇంకా పెంచు ఇంకా పెంచు మేము ఇదే ఇలాగే మేము వేసుకుంటా పోతే మాకు కూడా ఆ పెంచిన దాని మీద ముప్పై ఒక్క శాతం నాకు వస్తుంది అన్న సంతోషంతో ఎన్నాళ్ళు మనం ఉండి ఇప్పుడు వాళ్ళు తగ్గించిన తర్వాత ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చి అయ్యా మీరు కూడా తగ్గించండి అంటే ముప్పై ఒక్క శాతం మేము అలాగే ఉంచాము అని ప్రజల్ని మిస్లీడ్ చేశారు ఈ అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు కదా అని మీరు అనుకుంటున్నారు వాళ్ళు పెంచిన దాని మీద పది రూపాయలు వీళ్ళు పెంచేశారు అది చూసిండ్రు కదా అదన్నట్టు ముచ్చట ఇక గిట్లున్నాయి గాల్పంక పార్టీ సర్కారు సంగతి అని చెప్పి ఏర్శనగ పల్లెలను ఒలిసినట్టు ఒలిసి పెట్టిండు మొత్తానికి ఇక మళ్ళా రేపటి నుంచి యథావిధిగా సురువు అవుతుంది మహాపాదయాత్ర మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో యువకులారా నవయువకులారా మీరు ఒక్క టినూరి మీరు ఇట్లా రాజకీయాలలోకి రావాలనుకుంటున్నారా అయితే మీరు ఒక పని చేయాలి ముందుగాల ముందుగాల మీకు ఎన్ని బూతులు వచ్చో ఫేస్బుక్లో ఒక లైవ్ పెట్టి తిట్టుండ్రి లేదా రాయుండ్రి ఇక మీకు మరీ వెరైటీ వెరైటీ తిట్లు ఆ గ్యాబ్ లేకుండా వచ్చే తిట్లు నాన్ స్టాప్ తిట్లు ఏమన్నా వస్తే చాలు మీరు గొప్ప ప్రజాప్రతినిధిగానో గొప్ప రాజకీయ నాయకుడిగో ఎదిగిపోయినట్టే రాణించినట్టే కేవలం ఎందుకంటే ఇగో ఈ ముచ్చట దూరు మీకే తెలుస్తుంది ఆడోళ్ళు వెనకట నల్లనీళ్ల కాడ బిందల పంచాయతీ కంటే ఆగం ఉన్నది చూడూరి మన రాజకీయ నాయకుల ముచ్చట నోరు తెరిస్తే ఇక బూతులు దారాలంగా ఇడుస్తున్నారు ఇడ అసలు ముచ్చట అయితే జనాలకు ఆలోచన ఉండాలే వాళ్ళు తిట్టుకుంటుంటే వీళ్ళు మురుస్తుండే నువ్వు ఇంత తిన్నవు నువ్వు లంగు నువ్వు లఫంగవని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరీ సవాళ్ళ మీద సవాళ్ళు బూతుల మీద బూతులు వీళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే అవి టీవీలు వచ్చేటప్పుడు ఇంట్లో ఈడు పిల్లలుంటే లోపలికి బొమ్మనే కర్మ దాపరిస్తుంది కావచ్చు చూడూరీ విధవన్నారా విధవా కేసీఆర్ తాగుబోతు విధవా నువ్వు నీకు నువ్వు మాట నువ్వు ముఖ్యమంత్రి వేనా నువ్వు అసలు నీ బతుకుచాడా నీకు ఇన్పుట్ మాట్లాడే ముందు నీకు ఇన్పుట్ ఇచ్చిన సక్క ఇయ్యాలి కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద నిన్ను బొక్కలేయాల బిడ్డ దళితుని ముఖ్యమంత్రి వేయకపోతే మెడల్ పోసుకుంటా అన్నావు ఏమా నాలుగేళ్ళు కోస్తా అంటావు అవి నాకు రెండు మూడు రోజుల నుంచి సర్ది అయ్యి నాలుకే సప్పబడ్డది నాలుక గోసుడు తర్వాత నాలుకే గీకిపోదురా ఇలా మాకు చిత్తశుద్ధి నువ్వు నేర్పేయాల్సి అవసరం లేదు తాగుబోతుడా ముదనష్టపోడా తెలంగాణని దోశక తింటున్నావు రాక్షసుడా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ తు మీరు మనుషులేనా మనసు పుట్టుక పుట్టిందా ఏమే మాట్లాడుతున్నావే నాలుక జీరేస్తా సన్నాసి వెదవా ఇవన్నట్టున్నావు ఏం బూతు పురాణం వరుస పెట్టి ఒకల మీద ఒకరు పాలన పక్కకు పోతున్నది పౌరుషాలు బజారుకు వస్తున్నాయి జనాలకు ఏం చేసినాం అనే జౌడాలు లేవు గాని ఏడా ఎవరికేం ఆస్తులున్నాయి ఏడా ఎవలెంత తిన్నారు ఇటు కేంద్రం మీదకి ఇటు రాష్ట్రం మీదకి పొంతన లేని పొంగణాలతోటి పొట్టు పొట్టు తిట్టుకొని రాజకీయం అంటేనే నాలుగు అబద్దాలు ఎనిమిది బూతు మాటలు అన్నట్టు తయారు చేస్తున్నారు సొసైటీని నన్ను వ్యక్తిగతంగా నిందించిన ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా చాలా నీచంగా చాలా దారుణంగా కేసీఆర్ జైలు పంపిస్తాం మా వ్యూహం మాకు ఉంది మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు నాకు అని బహిరంగ ప్రకటనలు చేసిండు ఆయన మేము కేర్ చేయలే ఏనుగువంగా ఎన్ని కూకలు మరుగుతాయనుకుంది నన్ను జైలు పంపిస్తావాను బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినయా ఇంత ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు జైలు పంపిస్తా జైలు పంపుతావాను ముడుతావా కేసీఆర్ ముట్టు చూడు బిడ్డా టచ్ చేసి చూడు కేసీఆర్ కేసీఆర్ను జైలు పంపి మేము ఇక్కడ బతికి బట్టాగా తిరుగుతానుకుంటున్నావా ఏమిటో మేము చేతులు ముడుచుకో కూర్చున్నాం అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసిన సోషల్ మీడియాలో ప్రచారం బయట ప్రచారం అన్ని అబద్ధాలు అన్నిటికండి లేకపోతే చెప్పు ఇగో మా నియోజకవర్గంలా ప్రజలకు గిది చేసినాం మీ పార్టీ దమ్ము ఉంటే గిది చేయండి ఇసు ఛాలెంజ్ వదిలేసి ఇక ఎంతసేపు నేను తొడగొడతా నేను మెడ కొడతా నేను కింద పడతా మీద పడతా నేను బుడదల పడతా అని వచ్చిరాని పంచాదులు వచ్చిరాని జవడాలు ఏంది నేను సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అబద్ధాలన్నా నాకు అర్హం లేదు కేంద్రం ఉన్నది నేను ఉంచి మోసం చేసిన రైతాంగాన్ని అని చెప్పి ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి ముక్కు నీళ్లకరాయి సారి చెప్పు మళ్ళీ మాట్లాడు కేంద్రంతో మాట్లాడు నేను ఒక ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టిందంట ధాన్యం కొనడానికి అరే లక్ష కోట్లు ఖర్చు పెట్టిందని నువ్వే అంటవు నేనే అని చెప్పి నువ్వే అంటావు కేంద్రం పెత్తనమైందని నువ్వే అంటవు మళ్ళీ కేంద్రం ధాన్యం కొట్టాలని నువ్వే అంటావు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలల్లో రాజకీయాలు ఎట్లయిని అంటే జనం ముచ్చట్లు తక్కువ రాజకీయ నాయకుల పర్సనల్ ముచ్చట్లు వ్యక్తిగత బలహీనతలు పార్టీల లోగుట్లు ముంగలేసుకొని ముందు ముందు తరాలు రాజకీయాలంటే రొంపి అని ఇటు పైసలున్నోడు పదవులున్నోడు అలా వారసులు తప్ప ఇంకొకడు మళ్ళీ ఈ అంకల్లా రాకుండా భయపెడుతున్నారు వీళ్ళ రాజకీయాలు అలగబెట్ట అని జనం చీదరించుకునే స్థాయికి దిగి బూతులు మాట్లాడుకుంటున్నారు ఇక ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలల్ల మనం ఉన్నాం అంటందుకు ఉదాహరణ ఏం కావాలో చెప్పుండ్రి అని కూడా తానుకొస్తున్నారు మొత్తానికి పైలం సుమ నేతలు మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లల్ని అటు దిక్కు కూర్చోనిచ్చారు మొత్తం ఎక్కితే వాళ్ళని కంట్రోల్ చేసుడు మన తోటి కాదు పైలం మరి థింగ్ స్పైస్ థింక్ తెలంగాణలో ప్రముఖ ఇంపోర్ట్ సంస్థలలో ఒకటైన కిషన్ లాల్ బలరాం సంస్థ వారి వీజీ సూపర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ డెబ్భై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు మసాలా ఐటమ్స్ అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యమైన పద్ధతిలో అందిస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ కోసం సంప్రదించండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో త్రీ సెవెన్ నైన్ వామ్మో ఇలా రేపు రాజకీయ నాయకులు మర్యాదకు అడ్రస్ లెక్క తయారవుతున్నారు లా అట్లా చెప్పేటందుకు ఎందుకు అని అనుకుంటున్నారు నేను చెప్పేది ఇగో గీ ముచ్చట చూస్తే మీకు కూడా కట్టనే అర్థమవుతుంది చెడపకురా చెడేవు అన్న సామెత చిన్నప్పుడు సరిగ్గా విన్నట్టు లేడు మన గువ్వల బాలరాజ్ సారు నోరు జారనే జారిండు సరిపోను తిరిగి మళ్ళీ అనిపించుకున్నాడు కావాలంటే మీరు కూడా చూడు ఈ ముచ్చట్లో నాకు ఏం సంబంధం లేదు ఆయనే అన్నాడు ఆయనే పడ్డాడు మాటలు 王源。 అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే నడుస్తుందా చెప్పుండ్రి తిరిగి అచ్చింతలు అమాంతం మీద పడ్డాయి అటెంకషిరి పోయిన మరీ అదే రమ్మన్నా రాదు సర్కారు కార్యం ఉన్నదని మంత్రులు ఎమ్మెల్యేలు అందరి కార్లకు పార్కింగ్ పెట్టిన కాడ పెట్టకుండా చక్కగా నిబంధన ఉన్న జాగా కాడికి ఉరికి మళ్ళా మీదికెళ్ళి ఏమనుకుంటున్నావు ఎట్లా అనుకుంటున్నావు అని పోలీస్ అధికారిని రారా పోరా అంటే ఎవ్వుకుంటారా మళ్ళా తిరిగి బొమ్మ చూపించిర్రు మీరు మమ్మల్ని రా అంటే మీ మర్యాద పెదరికం పెరగదు ఏమనుకుంటున్నావు అని పోలీసులు అరుచుకున్నారు చూడుండ్రి ఎట్లున్నదో కథ పద్ధతి కాదు రావంటే మీ గొప్పతనం ఏమి రాదు రాను మీ గొప్పతనం ఎవరు ఎంపీ గారు ఏ ఎమ్మెల్యే గారు మీరు మీరు అది చూసిండ్రా రా ఎట్లున్నదో ముచ్చట నిన్న మొన్న ఈటల రాజేందర్ గెలుపు ముచ్చట్లా ఇట్లే సోషల్ మీడియాలో వడి ఆగమాగం ఆగం ఇప్పుడు మళ్ళా ఇట్లా ఇక ఏం చేయాల్సి చెప్పుండ్రీ అని చెప్పి అనుకొస్తున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇక ఇటువాడే అటువడి ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి సంధాయించుడితోటి సర్దుమణిగింది సంగతి ఇక ఎక్కడోళ్ళ అక్కడ గమనని వెళ్లిపోయిర్రు చూడురు ఎట్లున్నదో కథ మొత్తానికి జౌడాలు బూతులు అమర్యాద పలుకులకు రాజకీయాలు అడ్డలెక్క తయారైనవి చూడుండ్రి चलो इपड़ फटाफट फटाफट मुझे रायकीय ఎయిడెడ్ విద్యా సంస్థలు బంద్ పెట్టి పేద విద్యార్థుల భవిష్యత్తు తోటి ఆడుకుందామని చూస్తున్నారని విద్యార్థులు శాంతియుతంగా ధర్నాకు దిగితే ఇక వాళ్ళ మీద లాఠీ ఛార్జీ ఎట్లా చేసిరు చూడరు ఆడ విద్యార్థులు అని కూడా చూడకుండా ఆ విద్యార్థి సంఘాల్లో ప్రతిపక్షాలు కూడా బగ్గుమంటున్నాయి చిన్నదానికి దానికి పెద్ద దానికి పోలీసు వాళ్ళు చేసే ఆడాగుడి ఏమైనా సఖాధనం ఉన్నదా ఏపీలా అని పోలీసు వాళ్ళ మీదకి గరం అవుతున్నారు ప్రతిపక్షాలు ఇక ఇటు నారా లోకేష్ కూడా ఇదే ముచ్చట మీద గట్టిగా అందుకున్నాడు శాంతియుతంగా పిల్లలు కొట్లాడుతుంటే ఇట్లా తలకాయల వల్ల కొడతారు మీరు ఏం జులుము ఇంకెన్ని రోజులు చూస్తాం ఇట్లా ఆగురు బిడ్డ అని చెప్పి ట్టుకనే అరుచుకున్నాడు సర్కారును ఇక అసలే హుజురాబాద్లో ఓడిపోయిన మంట మీద ఉన్న కారు ఇటు కారు మీద గెలిచిన కమలం జోరు ఆ రెండు పార్టీల హోరిగా నడుస్తుంది పోరు మాటల యుద్ధం ఇక కేసీఆర్ సార్ మాత్రం కేంద్రం మీద ఇటు తెలంగాణ బీజేపీ మీద కండ్లెర్ర చేసిండు నన్నే అరెస్ట్ చేస్తా అంటారా ఉన్న అదే అంత దమ్ము అవుతుందా మీతోటి ఓ పారు పట్టుకొని చూడు నన్ను అని చెప్పి బండి సంజయ్ మీదకి ఇంత ఎత్తు లేచిండు ధాన్యం కొనుగోలు ముచ్చట్ల కేంద్రం ఒకటి చెప్తుంది మీరు బీజేపీ లీడర్లు ఒకటి చెప్తారు ఎక్కడికత ఇదాన్ని పొట్టు పొట్టుకు హసరించిండు అసలు కేంద్రం ధాన్యం కొంటరా లేదా ఓ ముచ్చట చెప్పురి అని చెప్పి గట్టిగా అనుకో రాదురి రైతు వ్యతిరేక చట్టాలు వెనకకు తీసుకోకుంటే ఢిల్లీలో లొలికి దిగుతామని కూడా అనుకో ఇక మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు మీ వెనకబట్టే వాడతా అని చెప్పి బీజేపీ లీడర్లను అరుచుకున్నాడు తెలంగాణలో వడ్ల కొనుగోలు మీద రైతన్నకు రంది మామూలుగా లేదు ఇటు టోకెన్ల కోసం బార్లు కడుతున్నారు రోజుకో లెక్క చొప్పున టోకెన్లు లెక్క పెట్టి వరకల్లా టోకెన్లు దొరకని జనం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయని మొత్తుకుంటున్నారు రైతులు ఇక పంట కోసి పెట్టుకున్న ఓ బాధ వానదేవుడు ఎప్పుడొస్తాడో తెలియకపా ప్లాస్టిక్ కవర్లు కప్పుకుంటా పంటను కాపాడుకుంటా ఉన్నారు జర జల్దిన పంటను కొంటే బాగుండు కదా అని పాపం ఎదురు చూస్తూ ఉన్నారు రైతన్నలు మామూలు బాధగా కాదు ఆరగాలం కష్టపడి టక్కర్లు నెల్లూరు జిల్లా సర్వాయిపాలెం కాడ కారు అదుపు రోడ్డు రోడ్ పక్క పట్టి పొలంలోకి దూసుకుపోయింది ఇక కారులో ఉన్న ఐదుగురికి బగ్గ దెబ్బలు తాకినాయట ఇద్దరైతే ఇటాటే ఉన్నారట పాపం అందరినీ కావాల దవ్వకానికి వేసుకపోయారు బెంగళూరుకి వెళ్ళి వైజాగ్ పోతున్నారట ఇక నడిమిట్లకి ఇట్లా అయిపోయా గాచేనం బాగలేక మన పంజగుట్టలో ఒక చిన్న బుజ్జిని చచ్చిపోయిన వార్త వింటాం కదా మనం ఆ ముచ్చట పోస్టుమార్టం చేసినాక పాపం బుజ్జి కడుపులో ఎవరో గట్టిగా గుద్దుడుతోటి చచ్చిపోయిందని తేలిందట మరి ఎవరికి రోగం బుట్టి ఇట్లా చేసిండ్రో కదా ఏమో పాడో చిన్న బుజ్జిని ఎట్లా ధరించిందో కదా వాళ్లకు ఆ ఎవలనేది పట్టుకునే పనిలో పోలీసు వాళ్ళు గట్టిగానే తిరుగుతున్నారు ప్రపంచం ఇంత అద్వానవంగా తయారైంది చూడరు నాశనానికి ఉన్నట్టుంది ఇదంతా గా అడిబోరగాల మీద వాడరు ఏమి మీరంతా సిడుగ్గాళ్ళు కయ్యాలు ఈ పాడుగాను పొరడా పానం తీసుకుంటే ఏమొచ్చి పాడు పడుతుందా అయ్యా బతుకుని సాధించుకోవాలి కానీ అమ్మాయి ఒక బాధ తప్ప మనం అనుకుంటాం కానీ మరి వాళ్ళ బాధలు ఎట్టు ఉన్నాయో ఏం కాదో సిద్దిపేట జిల్లాలో ఉద్యోగం వస్తలేదని మన అది పెట్టుకొని ఉరి పెట్టుకొని చచ్చిపోయిండట రాకేష్ అనే పొరగాడు పొలంకాడికి పోయి చెట్టుకు ఉరి పెట్టుకున్నాడట ఇక అన్నకు లొకేషన్ పెట్టిండట అన్న ఊరికి వచ్చేటాకే ఊరికి ఇందుకు ఉన్నదట ఇక ఏమున్నది ఎంత ట్రై చేసినా బతకలేదట పాపం పానం పోయింది జేబులో లెటర్ రాసి పెట్టుకున్నాడట ఇక నాకు ఉద్యోగం వస్తలేదు నేను అందుకే చచ్చిపోతున్నాను అని చెప్పి గట చచ్చిపోతే ఏం వచ్చి పాడైతే చెప్పూరి అమ్మాయొక బాధ తప్ప అని ఘోరం పాడుగారు ఆదిలాబాద్ జిల్లా బైన్సల కానుపు కానీ రేఖ అనటమే దవాఖాన చరిక అయిందట వారు ఆదిరికాడ బాలితకు ఆరోగ్యం దెబ్బతిన్నదట ఇక అదుపున డాక్టర్లు ఎవ్వరు అందుబాటులో లేరట లేకపోయే వరకల్లా చచ్చిపోయిందట పాపం టైంకు డాక్టర్లు లేకపోవడంతో ఇంత ఘోరం అయిందని కుటుంబ సభ్యులు అనుకోస్తూ ఉన్నారు మరి సర్కార్ డాక్టర్లు ఏం చేస్తున్నట్టు ఏం కొలువులు చేస్తున్నారు ఏందో అర్థం కాదు పోరు బేరాలు తెలంగాణలో బస్సు ఛార్జీలు పెంచుతారట ఇక మాతోని కాదు బస్సు ఛార్జీలు పెంచితే పెంచదని అడవది పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ఆర్టీసీ చాలా నష్టాలు పోతున్నది లేకుంటే ఇక లాభాల ఉండే పరిస్థితి లేదనుకో చెప్పి ఆర్టీసీ చైర్మన్ జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి సార్ కాగితాలన్నీ పంపిడట ఇక అక్కడ ఓకే అంటే ఇక ఇటు పల్లె వెలుగు బస్సు కిలోమీటర్కి ఇరవై ఐదు పైసలు ఇక ఎక్స్ప్రెస్కు ముప్పై పైసలు లెక్కన పెంచుతున్నాం అని చెప్పుకొస్తా ఉన్నారు పెంచుడు సార్ మీదేం పోయింది జనమే నాయకు అట్టేది తమాషా ఆ తమాషా ఎట్లున్న సూడూరులో వచ్చేసిందిగా మీ తమాషా ఆటపాట ఎక్కడ చూసినా లాలా భీమ్లా అనుకుంటా పాట దుమ్ము లేపుతున్నది కాను పవన్ కళ్యాణ్ సినిమాల భీమ్లా నాయకు ఇక అందులోకి ఈ నిన్న ఈ పాటను విడుదల చేసిరు పాట రాసింది త్రివిక్రమ్ సపోర్ట్ చేసింది తమను ఇక నిన్న త్రివిక్రమ్ పుట్టినరోజు గొలిగే ఈ పాటను అన్నట్టు ఇదే సినిమాలో బలాల దేవ కూడా నటిస్తున్నాడు కదా ఇక మొత్తానికి పాట మాత్రం యూట్యూబ్లో దుమ్ము లేపుతున్నది అభిమానులు డ్యాన్సులు చేసుకుంటా ఊపుతా ఉన్నారు లాలా భీమ్లో లాలా అనుకుంటా ఊపిరి ఊరిచ్చి ఊరిచ్చి ఉగాది నాడు బూరిచ్చి అన్నట్టు ఆశలన్నీ గల్లంతా అయిపోయాయి కదా ఇక భారత గుంపు ఇంటి బాడ పడుతున్నది ఇంకేమున్నది టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా సెమీస్కు దూసుకపోతున్న ఆశలు అడిగంటిడే ఇక ఆఫ్ఘనిస్తాన్ మీద న్యూజిలాండ్ మీద గెలుచుడుతో భారత్ సెమీస్ నుంచి అవుట్ అయిపోయింది ఇక గ్రూప్ వన్ నుంచి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గ్రూప్ టూకి వెళ్ళి పాకిస్తాన్కి వీసు ముద్దుగా సెమీస్కి పోయినాయి ఇక మనవలు సంచులు చదురుకొని ఇంటి బాడ పట్టిదు ఇక రారాయణ మిమ్మల్ని అక్క ఇగో ఇవి వాటి వాక్మిటి ఇప్పుడు వేరు సమర్పించు మాస్ మళ్ళన వచ్చేటప్పుడు పాడు బై మై డాక్టర్ ఫెయిల్ ఇప్పుడు చూస్తూనే ఉండి రేపు మీ టీవీ వాయి ఇగుంటా